జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పూర్తిగా రైతు ప్రభుత్వంగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు అంటే ఖచ్చితంగా రైతులకు అటువంటి సేవలు అయితే అందిస్తున్నారు అయితే అంటే ఆర్థికంగా కూడా అటువంటి చేయూతనైతే అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలో మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు రైతులకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం రాష్ట్రం అంతటా అయితే రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువులకు ఎరువుల సరఫరా విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు సరిపడా ఎరువులు అందించడమే కాకుండా దాంతోపాటు ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆ రైతుకు అందాల్సిన ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి ఇంటికే డోర్ డెలివరీ చేసేలాగా ఈ రైతు భరోసా కేంద్రాల నుంచి డోర్ డెలివరీ చేసేలాగా ఒక కొత్త నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రైతు భరోసా రైతుకి ప్రభుత్వం ఒక భరోసా కల్పించడం అంటే ఇది అంటున్నారు కొంతమంది రైతులు ఎందుకంటే నిజంగా ఈ తరహా నిర్ణయాలు దేశంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం దాని ద్వారా అన్ని రకాల సేవలు అందించడం ఒకవేళ ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతులకు రావాల్సిన ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా త్రూ రైతు భరోసా కేంద్రం ద్వారా పొందే అవకాశం ఉంటుంది అదే సమయంలో ఇప్పుడు తాజాగా ఎరువులు కూడా నేరుగా రైతులకి ఇంటికే అందించడం ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అదే సమయంలో ధాన్యం సేకరణ కేంద్రాలుగా కూడా ఇవి పనిచేస్తాయి పురుగులు మందులు పంపిణీ ఎరువులు పంపిణీ ఇవన్నీ కూడా నిజంగా అంటే ఈ కరోనా సంక్షోభం సమయంలో రైతులందరికీ ఎరువులు డోర్ డెలివరీ చేయబోతున్నారు ఇది నిజంగా మేలు చేకూరే అంశమే రైతులందరికీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందిస్తోంది ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి ఖచ్చితంగా సాధించాలి అంటే రైతులందరూ లాభాల బాటలో ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలు అవసరమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారంట అలాగే ఎరువులు బుక్ చేసుకున్న వాళ్ళు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు అంటే దాదాపు ఒక రెండు రోజుల్లో ఖచ్చితంగా అవి డోర్ డెలివరీ అయ్యేలాగా చూడాలి అని చెప్పి రైతు భరోసా కేంద్రాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే చెరువులకు సంబంధించి విత్తనాలు విత్తనాలు అలాగే పశుగ్రాస విత్తనాలు ఏవైతే ఉంటాయో చేపలకు ఫీడ్ అందించడం ఇవన్నీ కూడా వాటికి సంబంధించి కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి పంపిణీ చేయబోతున్నారు ఇప్పటివరకు రెండు పాయింట్ పదిహేడు లక్షల ఆర్డర్లు వచ్చాయంట డోర్ డెలివరీకి సంబంధించి ప్రస్తుతం ఎక్కువగా నగదు లావాదేవీలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా ఆర్డర్లు రావడం రైతులకు రైతు భరోసా కేంద్రాలపై ఉన్న నమ్మకం ఏంటనేది కూడా అర్థమవుతోంది అంటున్నారు కొంతమంది నిపుణులు ఇదే సమయంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని డిజిటల్ పేమెంట్కి కూడా సహకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి రైతులకు అవగాహన కల్పిస్తున్నారంట ఇవన్నీ ఓవరాల్ గా నిజంగా రైతులకు అతిపెద్ద శుభవార్తే నిజంగా దేశంలో ఏ ప్రభుత్వం తీసుకో నిర్ణయం ఏ సీఎం తీసుకో నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు అనేది రైతులు కూడా చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి